ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో కీలక ఉద్యోగిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మనం చూసుకున్నట్లయితే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ అయితే విధించింది. గనుల లీజులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వెంకటరెడ్డిపై ఈ నెల 11వ తేదీన కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు అయితే ఈ విధంగా హైదరాబాద్లో అతనైతే అరెస్ట్ అయితే చేసి విజయవాడ తరలించారన్నమాట. నిందితుడిని శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 10వ తేదీ వరకు కూడా రిమాండ్ అయితే విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్కరు ఏ విధంగా తప్పు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగానే ముఖ్యంగా వారి ఎంతటి ఉన్నత ఉద్యోగులు అయినా సరే అరెస్టులు అయితే తప్పు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తాక ఇదొక నిదర్శనం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. సో విధంగా ఉద్యోగులకు అయితే ఊహించిన షాక్ అనేది చెప్పుకోవచ్చు ప్రభుత్వ తీరుతోటి. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.